హలో, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తున్నాను. మీరు సీరియల్లో చూస్తారు కదా, ఇగో ఈ రెడీ అయిపోయేలా మేక్ ఓవర్, అబ్బో మా లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటుంటారు కదా. అఫ్కోర్స్ ఎంజాయ్ చేస్తాం యాక్చువల్గా, బట్ ఎంజాయ్మెంట్తో పాటు మేము పడే బాధలు, కష్టాలు, కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అవి లైఫ్లో మర్చిపోలేము, గుడ్ ఆర్ బ్యాడ్. బాగా ఎంతైతే మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో మాకు అంత వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. సో నా ఫ్రెండ్స్ కొందరు కూడా ఈరోజు ఈ వీడియోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో చెప్తారు. మీతో మేము విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తామా, వర్క్ స్టార్ట్ అవుతుందా, కానీ ఇక్కడ ఎవరు రోబోటిక్లా వర్క్ చేయాలి, ఎంతో ఎమోషన్స్తో ఎంతో ఫీలింగ్స్తో మేము వర్క్ చేస్తున్నాం. ఇక్కడ ఓన్లీ క్యారెక్టర్స్లో చూస్తారు, కానీ రియల్ లైఫ్లో చాలా క్లోజ్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ, అక్కడ స్క్రీన్లో ఇద్దరం కొట్టుకుంటాం కదా, అసలు తినంటే తనకు పడదు, నేనంటే తనకు పడదు, అట్లా ఉంటాము. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, రియల్ లైఫ్ వచ్చేసరికి వీఆర్ సో క్లోజ్ అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత సీరియల్ అయ్యే రోజు ఉంటుందండి మా కష్టాలు, అప్పుడు ఉంటుంది మా కష్టం. సీరియల్ అయిపోతుంది, గుమ్మడికాయ కొట్టేస్తారు కదా, ఆ గుమ్మడికాయ కొట్టే టైంకి చూడాలి మా ఫేసెస్ అందరు ఒక్కొక్కరు ఎలా ఉంటాయో, అంతే ఇంకా ఏదో ఇంకా మాకు 10th క్లాస్లో ఫేర్వెల్ డే రోజు మనం స్కూల్ ఫ్రెండ్స్ని ఎలా మిస్ అవుతామో అలా అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ నేను ప్రతిసారి ఏదైనా సీరియల్ అవుతుందంటే నా మొహం చూడాలి, మొత్తం ఫుల్ నిండా మొత్తం టీయర్స్, ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తాం, మళ్ళీ ఇంకా మళ్ళీ కలిసి వర్క్ చేస్తామా లేదా మళ్ళీ ఎలా మిస్ అయిపోతాం అన్న ఫీలింగ్ చాలా ఉంటుంది. కానీ ఫోన్స్ ఉన్నాయి కదా, వాట్సాప్ ఉంది కదా, గ్రూప్స్ ఉన్నాయి కదా, ప్రతి సీరియల్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఎప్పుడు గుర్తొచ్చినా, ఎప్పుడు మాట్లాడాలనుకున్నా మేము గ్రూప్ లో యాక్టివ్ అయిపోతాం అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు తెలుసా సాధన, అపరంజీ సీరియల్లో కూడా ఇలానే ఆ ఫ్యామిలీలో మొత్తం నాకు మరదళ్ళు అట్లా ఉంటారనమాట, హీరోయిన్ మొత్తం ఆ ఫ్యామిలీ అంతా మరదళ్ళు, పెద్ద ఫ్యామిలీ అందరూ కూడా ఇలానే వదినా వదినా అని పిలుచుకోవటం, మావయ్య నాలుగోదాన్ని మావయ్య అని పిలుచుకోవడం, ఆ రిలేషన్స్ అందరికీ. ఆర్టిస్ట్ కౌశిక్ ని నా కెరీర్ లో ఇప్పటిదాకా నేను 33 సీరియల్స్ చేశాను, అందులో 18 హీరోగా చేశాను, 10 క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను, ఒక 5 నెగిటివ్ పాత్రలు చేశాను, అంటే విలన్గా చేశాను. ప్రతి ఆర్టిస్ట్కి ఒక వరం అండి, అంటే పర్ఫార్మెన్స్ కోపన్న రోల్స్ దొరకడం ఒక వరం. నాకు అది నెగిటివ్ క్యారెక్టర్ అంటే ప్రియాంకలో దొరికింది, నెగిటివ్ చేశాను. వాడికి అమ్మంటే అసలు ఇష్టం ఉండదు, చాలా మంచి వేషం, అంటే బేసిక్గా నేను చాలా హైపర్ యాక్టివ్ సటిల్గా ఉంటాను, అలాంటి వాడిని నెగిటివ్ చేయడం చాలా కష్టపడ్డాను. నెగిటివ్ క్యారెక్టర్ చేయడానికి చాలా హోంవర్క్ చేశాను. తర్వాత అంత పేరు తెచ్చిపెట్టి నెగిటివ్ క్యారెక్టర్లో కొత్త బంగారం అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొత్త బంగారం టెలికాస్ట్ అవుతున్న టైంలో జెమినీ టీవీలో అది బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళు చేశారు. ఎంత నెగిటివ్ అంటే, సొంత అన్నయ్య పెళ్ళాన్ని మోహించేంత నెగిటివ్ క్యారెక్టర్ అనమాట, అంటే వీడ దరిద్రుడు అనుకున్నంత క్యారెక్టర్ అది, ఆ క్యారెక్టర్. సో ఒకసారి ఫంక్షన్కి వెళ్ళారు, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మామూలుగా అందరూ పలకరిస్తున్నారు, ఫోటోలు తీసుకుంటారు, ఒక పెద్ద ఆవిడ వచ్చి వాడిని పంపించండి అక్కడి నుంచి అంటుంది, నన్ను చూపించి. నేను షాక్ అయ్యా, అదేంటి అలా మాట్లాడుతుంది ఆవిడే అనుకున్నా, అంటే బాగా పెద్ద ఆవిడ, 70 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి, మామగారు. ఆవిడ నన్ను కౌశిక్గా చూడట్లా, ఒక కొత్త బంగారంలో నన్ను ఆ క్యారెక్టర్లో చూస్తుంది. వీడు వెధవాసులు, వీడు వదిన తల్లితో సమానం, అలాంటి వదిన్ని వీడు వేరేగా చూస్తున్నాడు, వెధవని బయటికి పంపించండి, ఆవిడ పిలిచక్కడ ఇవ్వండి అసలు అని గట్టి గట్టిగా అరుస్తూ ఆవిడ దీపి తెచ్చేసుకుంది. అప్పుడు నేనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళకి దండం పెట్టమ్మా, నేను కౌశిక్ నమ్మా, అది క్యారెక్టర్ మాత్రమే, నిజంగా మీకు ఇంతగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, నా పక్కన బాధగా కూడా ఉంది, నేను బయట అలాంటి వాడిని కాదమ్మా, ఆ క్యారెక్టర్ అలాంటిది. సో అందుకని మీరు ఆ క్యారెక్టర్ మీకు అంతగా నచ్చింది కాబట్టి మీరు అనుకుంటారని చెప్పి ఆవిడని సముదాయించడం జరిగింది. నా కెరీర్లో ది బిగ్గెస్ట్ హిట్ అంటే ఫస్ట్ నా కిట్టిగాడు, ఆ తర్వాత నేను ఈటీలో చేసిన సీరియల్స్ అన్ని, ఆ తర్వాత నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది దేవతల గోపి. ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే, నన్ను బయట ఎవరన్నా ఆ సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూస్తే నన్ను గోపి అనేవారు, కౌశిక్ అని పిలిచేవారు కాదు. ఒకసారి మా ఫ్యామిలీతో కలిసి నేను సినిమాక్స్ మూవీ చూడడానికి వెళ్ళానండి, అక్కడ ప్రొజెక్ట్ రూమ్ లో పనిచేసే ఒక ఆయన పేరు కూడా గోపియే, నన్ను వచ్చి కౌలించుకుని నడిచేస్తున్నాడు ఆయన. నాకు అర్థం కాల, ఆయనలాగా మొత్తం తెలిసిపోయింది నా భుజం అంతా. ఆయన లేచి, సార్ నా పేరు కూడా గోపి సార్, మా ఆవిడ పేరు అర్చన, నాకు సవిత్ తెలియదు, కానీ నిజంగా
కళ్ళు చెమర్చే అంటే వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ అంటాం కదా, అలాగా ఆయన అంత అభిమానంగా నాతో మాట్లాడుతూ అన్న మీరంటే చాలా ఇష్టం అన్న, మా ఆవిడ పేరు అర్చన, మిమ్మల్ని నువ్వు ఈ భారీ అర్చన పడే కష్టాలు చూస్తుంటే మాకు చాలా వీడుకు వచ్చేసేది, చాలా కష్టపడ్డారు మీలాగే సీరియల్లో మీలాగే మేము కూడా బయట చాలా కష్టపడ్డామన్నా, ఇప్పుడు నేను అంటే ఆయన చిన్న చిన్న స్థాయి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సినిమాస్లో ప్రొజెక్టర్ రూమ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సాధారణంగా ఎవరిని తీసుకెళ్ళంట ప్రొజెక్టర్ రూమ్లోకి, అలాంటి దాన్ని తీసుకెళ్ళి ప్రత్యేకంగా లోపల ఎలా ప్రొజెక్ట్ చేస్తారు, సీడీ ఎక్కడ పెడతారు, మూవీ ఎక్కడ చూపిస్తారు, అన్ని నాకు దగ్గర నుంచి చూపించాడు ఆయన. ఆ లైఫ్లో ఒక మర్చిపోలేని సంఘటన. ఎగ్జాక్ట్లీ కౌశిక్ చెప్పినట్టు ఇటువంటి సిచ్యువేషన్స్ అందరూ ఫేస్ అవుతూ ఉంటాం. విలన్ క్యారెక్టర్స్ చేసినప్పుడు అందరూ తిట్టుకుంటూ ఉంటారు, అండ్ పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు మమ్మల్ని చూసి ఏడుస్తూ ఉంటారు. ఆల్ దాట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్, బట్ ఒక్కొక్కసారి హ్యాపీగా అనిపిస్తుంది, సమ్ టైమ్స్ వి ఫీల్ ద పెయిన్. అండ్ నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక క్యారెక్టర్ కోసం అంటే ఒక ప్రాజెక్ట్లో ఒక మాంత్రికురాలు క్యారెక్టర్కి సెలెక్ట్ చేశారు. దాట్ ఈస్ ద కీ రోల్ అండ్ వెరీ ఛాలెంజింగ్ రోల్. ఆ రోల్లో నా గెటప్ ఏమో ఉలెన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఉలెన్ థ్రెడ్స్ని హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వరకు, అండ్ 3/4 కాదు ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ వరకు, అండ్ లెగ్స్ కూడా నీ లెంగ్త్ వరకు కూడా ఉలెన్ థ్రెడ్స్ని ఒక్కొక్క థ్రెడ్ కట్ చేసి థ్రెడ్ని నాట్ చేసి ఆ థ్రెడ్ హ్యాంగ్ అవ్వాలి. ఇట్లా ఒక్కొక్క థ్రెడ్ ఇక్కడ వరకు ప్యాక్ చేయాలి అండ్ లెగ్స్ కూడా నీస్ వరకు ప్యాక్ చేయాలి. సో దీనికోసం ఒక నలుగురు మేకప్ మ్యాన్ నాకు 4 sides ఇట్లా కూర్చొని ఇలా చేతులు ఇలా పెట్టుకొని నేను కూర్చుంటే వాళ్ళు కడుతూ ఉండేవారు, అండ్ లెగ్స్కి ఇంకో ఇద్దరు కడుతూ ఉండేవారు. ఇట్లా కట్టి ఆ టోటల్ గెటప్ ఫినిష్ అయ్యేటప్పటికి నాకు 3 hours పట్టేది. అండ్ దెన్ అందులో రోల్ ఎలా ఉండేదంటే రోడ్ పైన, రోడ్ అంటే లిటరల్లీ రోడ్ అంటే మట్టి రోడ్లు ఉంటాయి కదా అట్లా రోడ్డు పైన కూర్చొని వితౌట్ ఎనీ ప్లేట్ ఆ రోడ్డు పైన అన్నం ఇలా పోస్తే ఇట్లా కలుపుకొని ఇలా తినాలన్నమాట. సో అలాంటి సీన్స్ చేశాను నేను. అండ్ యాజ్ అన్ యాక్ట్రెస్ నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఐ ఫెల్ట్ సో గుడ్ టు డూ దట్ రోల్. అయితే ఎవ్రీబడి ఇన్ ద ప్రాజెక్ట్ అంతే కష్టపడ్డారు. అండ్ ద సాడెస్ట్ పార్ట్ ఫర్ మీ ఈజ్ ప్రాజెక్ట్ డిడ్ కమ్ అవుట్, అది ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అది దెన్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఆ రోజు చాలా 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 బాధ అనిపించింది, ఎందుకంటే ద పెయిన్ వీ టుక్ టు మేక్ దట్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని అంత అందంగా డిజైన్ చేసుకుని అది బాగా కనిపించాలి అని మేము కష్టపడినంతా కూడా ఇట్ ఈస్ వేస్ట్ అని తెలిసేటప్పటికీ చాలా చాలా బాధ అనిపించింది. ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి అందరికీ కూడా, నాకే కాదు. అదర్వైజ్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ యూ షో టువర్డ్స్ అస్ అండ్ అదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. హలో, నేను మీ రూపలక్ష్మి. పట్టారా జయ జానకి నాయక బాబు, మా ఆయన్ని కొట్టకండి, అక్కడికి మాత్రం కొట్టకండి అన్నాను కదా. తర్వాత నీది నాది ఓకే కదా, సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ హిట్ మూవీ, బ్రోచే వారు ఎవరురా, ఇవన్నీ చేశాను, గుర్తుపట్టారని అనుకుంటున్నాను. ఈ మిట్ట మధ్యాహ్నంలో ఈ విహారయాత్ర ఏంటి అనుకుంటున్నారా? మార్నింగ్ పిలిచారు మమ్మల్ని షూటింగ్కి, చాలా అర్జెంటుగా రెడీ చేయించారు. నిద్ర వస్తున్నా, నిద్ర ఆపుకుని బాగా మేకప్ చేసుకుని హెయిర్ స్టైల్ చేసుకుని పట్టు చీరలు కట్టుకుని రెడీ అయ్యి కూర్చున్నాను. ఓన్లీ అలా రన్నింగ్ రండమ్మా అన్నారు, ఒక పాసింగ్ సీన్ చేశాను. తర్వాత అప్పటి నుంచి రెస్ట్ అయ్యి ఏం చేయడానికి లేదు. సరే ఏం చేద్దాం, ఎలాగో అలాగా మీతో కబుర్లు చెప్తామన్న ఫీలింగ్ తోటి మా కెమెరా ముందు అన్నారు కదా ఆవిడతోటి మీరు లక్ష్మి. ఇదిగో మా కెమెరా ఉందండి. ఇప్పుడు ఏం లేదు, టైట్ హగ్ ఇవ్వాలంటే ఇలా అనాలి, క్లోజ్ ప్రేమ చూపించాలంటే అలా అనాలి, అంతే. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్, కొంచెం ఇంత డిస్టెన్స్, కనీసం ఇంత డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేయాలి. అందరూ అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రూపలక్ష్మి. ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకరోజు యాక్చువల్గా మేమందరం ఒక సీన్ చేస్తున్నాం, మా ఎంగేజ్మెంట్ సీన్, చాలా మంచి సీన్. ఎంత బాగా రెడీ అయ్యి జ్యువెలరీ వేసేసుకొని సూపర్గా రెడీ అయ్యి చేస్తున్నాము. కానీ నాకు ఆ సీన్ చేసేప్పుడు ఒక సాడ్ న్యూస్ ఏంటంటే, దానికి బిఫోర్ మా ఫాదర్కి బాగాలేదు, సో కొంచెం షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయని చెప్పి కాల్ వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్గా నేను చాలా డల్ అయిపోయా,
ఇమీడియట్గా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలన్న టెన్షన్లో. యా యా, చాలా బాధపడుతుంది ఆ రోజు యాక్చువల్గా. మేము చూసాం రియల్ టైం. నా కొలీగ్స్ అందరూ వీళ్ళందరూ మోటివేట్ చేసి, లేదు లేదు ఏమవ్వదు మీ కూల్ అని చెప్పి, కామ్గా ఉండు అంత టెన్షన్ పడద్దు అని చెప్పి ధైర్యం ఇచ్చి నేను ఇంకా ఆ షార్ట్ మధ్యలోంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదైతే నాకు కొంచెం సాడే, కాకపోతే మేబీ అంటే ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకే వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదైతే నాకు సాడ్. మిగతా షూటింగ్ ఎక్స్పీరియన్స్ అంటారా, ఆసమ్. షూట్ లేని రోజు చాలా బోర్గా ఫీల్ అవుతాం మేము ఇంట్లో, అంటే ఫ్యామిలీతో కూడా టైం కంపల్సరీ, కాకపోతే ఈ షూట్ లేకపోతే కొంచెం ఏదో మిస్ అవుతున్నాము ఏంటి ఏంటి అన్న ఈ ఫీలింగ్లో ఉంటాము. షూట్ ఉన్న రోజు ఇదో ఇదే, ఈ కుప్పి గంటలు ఇలా కోటి పనులు చేస్తూ, బ్లాగ్స్ చేస్తూ, వీడియోస్ చేస్తూ, ఇలా కొంచెం బిజీ బిజీగా వర్క్ నడిపించేసుకుంటాము. సో ఈవెన్ ది డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఆల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అండ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బై బై.